మరోవైపు సీఎం కేసీఆర్ ఈ రోజు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు లైవ్ లో చూద్దాం కేసీఆర్ ఈ రోజు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కొండపోచమ్మ జలాశయం నుంచి వర్గల్ నవోదయ వద్ద సంగారెడ్డి కాలువకు పాములపత్తి వద్ద గజ్వేల్ కాలువకు నీటిని విడుదల చేయబోతున్నారు కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డికి నీటిని తరలించే కాలువ ద్వారా హల్దీ వాగుకి నీరు విడుదలవుతుంది దీని ద్వారా 6 మండలాల పరిధిలో 30,000 మంది రైతులు లబ్ధి పొందుతారు 10,000 ఎకరాలకు ఈ నీటి ద్వారా ప్రయోజనం చేకూరుతుంది సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అధికారులకు పలు సూచనలు కూడా చేశారు గ సీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు